గడిచిన తరగతిలో అధికారికి రాసేటటువంటి లేఖ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయం గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ప్రస్తుత తరగతిలో ఎవరికి దేనికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించినటువంటి లేఖ ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు అంటే, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయండి. కలెక్టర్ కార్యాలయంలోనట కంప్యూటర్ ఆపరేటర్ గురించి, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఉందట, ఆ ఉద్యోగం అనేటటువంటిది నాకు ఇప్పించవలసిందిగా కోరుతూ ఎవరికి లేఖ రాయాలి? జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయాలి. మరి జిల్లా కలెక్టర్ గారి లేఖ రాసే విధానం అందరికీ తెలిసి ఉండాలి. అంటే జిల్లా కలెక్టర్ అయితే జిల్లా కలెక్టర్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అయితే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ, ఎండిఓ అయితే ఎండిఓ. కానీ మనకేమడగడండి, జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయండి అని ఇక్కడ మనకి అడిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. మరి అప్పుడు రాసేటప్పుడు మనం ఎవరికి రాస్తున్నాం ఇక్కడ మనం లేఖ? జిల్లా కలెక్టర్ గారికి రాస్తూ ఉన్నామండి. మన జిల్లా కలెక్టర్ గారికి అధికారి కదా ఎంతైనా. మన అధికారులు రాసేటటువంటి లేఖ ఏ విధంగా ఉండాలి మనం ఇక్కడ? శ్రీయుత, ఏం రాస్తామండి? శ్రీయుత గౌరవ నీయులైన, శ్రీయుత గౌరవ నీయులైన అని రాస్తాం. రాసిన తర్వాత ఏం చేయాలి? శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, ఎవరికంటే రాస్తున్నాం? జిల్లా కలెక్టర్ గారికి. రాసిన తర్వాత ఏ కలెక్టర్ గారు రాస్తున్నాం? నల్లగొండ అయితే నల్లగొండ, వరంగల్ అయితే వరంగల్, సూర్యాపేట అయితే సూర్యాపేట, యాదాద్రి భువనగిరి అయితే యాదాద్రి భువనగిరి. మీరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా పేరు రాయండి. శ్రీత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, కామ ఏం రాయలే తర్వాత? నల్లగొండ అనేటటువంటిది రాసి ఫుల్ స్టాప్. మన ఇక్కడ ప్రధానంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే విషయం తప్పనిసరిగా అండి. అధికారులు రాసలేక కాబట్టి విషయం అనేటటువంటిది తప్పనిసరి. మన విషయం దేని గురించి? జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం గురించి. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు. దేనికంటే దేని గురించి లేఖ రాస్తున్నాం? కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? దరఖాస్తు చేస్తూ ఉన్నాం, దరఖాస్తు పెడుతున్నాం. దరఖాస్తు అని రాసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ? ఫుల్ స్టాప్. చూడండి తర్వాత ఇక్కడ నిర్దేశం ఇంకోటి ఇచ్చాడు ఇక్కడ కొత్తగా మనకి, నిర్దేశము అన్నాడు. మరి ఈ నిర్దేశంలో ఏం చెప్తాడో చూడండి. నిర్దేశము అంటే ఏంటంటే ఎక్కడ చూసినావు అనేటటువంటి విషయాన్ని తెలియచేయాలి. ఎక్కడ చూసినావు చూడండి ఇక్కడ, నమస్తే తెలంగాణ దినపత్రిక. తేదీ ఏంటిది? మూడు కాబట్టి మనం ఇక్కడ 2/11/2020 నమస్తే తెలంగాణ అయితే నమస్తే తెలంగాణ, వార్త అయితే వార్త, ఈనాడు అయితే ఈనాడు, జ్యోతి అయితే జ్యోతి, ఆంధ్రప్రభ అయితే ఆంధ్రప్రభ. ఏ పత్రికలో చూస్తే ఆ పత్రిక పేరు చేయండి. అదే ఇక్కడ మనకి ఏమవుతుందంటే నిర్దేశం అంటే ఎక్కడ చూసినావు అని అడుగుతాడు కదా. ఎక్కడ చూసినావంటే నీకు పత్రికలు చదివేటటువంటి అలవాటు కూడా ఉంది అనేటటువంటి విషయం ఎదుటివానికి తెలియాలి. నిర్దేశము, నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన తేదీ వేస్తే సరిపోతూ ఉంటుంది. మరి రాసిన తర్వాత ఏం చేస్తాం ఇక్కడ? ఆర్య, ఆర్య అని రాసి ఇక్కడ మనం ఏం రాయాలనో అంశాలు అనేటటువంటివి పూర్తి చేయడం. మనం చూడండి ఈ నెల తేదీ 2/11/2020 నాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉద్యోగ ప్రకటన చూశాను. ఎప్పుడు ఎక్కడ చూసినట? వచ్చినటువంటి నమస్తే తెలంగాణ పత్రికలో నేను ఉద్యోగ ప్రకటనను చూశాను. మీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికపై నింపుతున్నట్లు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోమని ప్రకట ఇచ్చారు. ఏమిచ్చారట? ప్రకటన. ఉద్యోగం ఉంది, ఎవరన్నా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే దీంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కలెక్టర్ గారి కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు అనేటటువంటిది ఏం చేయాలి మనం? దరఖాస్తు చేసుకోమని ప్రకటన ప్రకటించారు అనే విషయాన్ని తెలియచేశాడు. తమ ప్రకటన ప్రకారం అంటే మీరు ఏదైతే ప్రకటన ఇచ్చారో ఆ ప్రకటన ప్రకారం ఆ ఉద్యోగానికి కావలసిన, ఏ ఉద్యోగానికి? కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి కావలసిన
విద్యార్హతలు అన్నీ నాకు ఉన్నాయి. మీరేదైతే విద్యార్హతలు అడిగారో, అంటే కంప్యూటర్లో సంబంధించినటువంటిది పీజీడీసీఏనా డీసీఏనా లేకపోతే డీటీపీయా లేకపోతే యానిమేషనా ఏదో ఏదైతే అది, లేకపోతే డేటా ఎంట్రీనా ఇతరత్ర, అంటే దానికి సంబంధించినటువంటి అర్హతలన్నీ కూడా ఎవరికి ఉన్నాయి, నాకు ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఎక్కడ పనిచేసావు, ఏదో ఇంతకుముందు వేరే దాంట్లో పనిచేశాడు, దానికంటే ఇది కొంచెం మెరుగ్గా ఉందేమో, దీంట్లోకి రావాలని చూస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఇదివరకు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినటువంటి అనుభవం అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్, అనుభవం అనేటటువంటిది కూడా ఉంది. కావున నేను ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను. ఏ ఉద్యోగం కోసానికి, ఈ ఉద్యోగం అంటే ఏంటండి, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసానికి నేను దరఖాస్తు చేస్తున్నాను. ఇది మొదటి పేరాగ్రాఫ్. చివరి చూడండి, ఈ ఉద్యోగంలో, ఏ ఉద్యోగంలో, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగంలో క్రమశిక్షణతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. కావున నాకు ఈ ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం చేస్తున్నట్టు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇంకా దీనికంటే మంచిగా రాయవచ్చండి. ఏ విధంగా, నాకు ఇదివరకు అనుభవం ఉంది, మీ యొక్క నమ్మకాన్ని ఏంది, మీ యొక్క నమ్మకం అనేటటువంటిది పోగొట్టకుండా నా శక్తి వంచన లేకుండా ఏ విధమైనటువంటి తప్పిదములు జరగకుండా ఈ పనులు అనేటటువంటివి నిర్వహిస్తానని రాసిన కానీ తప్పేం లేదు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకమైనటువంటి విధంగా ఉంటుంది. అంటే ఇళ్ళ ఉందే యథాతథంగా ఈ అంశాలు పూర్తి చేయాలనేటటువంటి కాకుండా ఇంతకంటే బెటర్ అనిపిస్తే కూడా రాయవచ్చు. ఇదే నీకు బెటర్ అనిపించింది అనుకో, యథాతథంగా రాసినా ఏ విధమైనటువంటి తప్పిదం అనేటటువంటిది లేదు. ఈ ఉద్యోగంలో క్రమశిక్షణతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను, ఫుల్ స్టాప్. కావున నాకు ఈ ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను, ఫుల్ స్టాప్. ఇది అయిపోయిన తర్వాత అధికారికి రాసేటటువంటి లేఖ వాటికి కంపల్సరీ ఏం చేయాలండి, కృతజ్ఞతలతో రాయడం. రాసిన తర్వాత ఇట్లు ఏం రాయాలి, ఇట్లు అని రాసిన తర్వాత మీ భవదీయుడు అని రాసి పేరు రాయడం, చిరునామా రాయడం, పేరు చరవాణి నెంబర్ ఇతరత్ర రాస్తే సరిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి, మనం ఉద్యోగానికి రాసేటటువంటి లేఖ కాబట్టి ఇది దరఖాస్తు కాబట్టి దరఖాస్తుతో పాటు మనం కొన్ని జత చేస్తూ ఉంటాం. ఏం జత చేస్తామండి, ఎస్ఎస్సి మేమో కావచ్చు, దరఖాస్తుతో అంటాడు కదా ఇక్కడ, దరఖాస్తుతో జత చేసిన పత్రాలు. ఏ పత్రాలు అయితే జత చేస్తామో అవి మనకి కుడి భాగం అంతా లేక పూర్తి అయిపోయిన తర్వాత కుడి భాగం చివరిలో రాయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఒకటి ఎస్ఎస్సి మేమో, తర్వాత రెండవది ఏం రాద్దాం, ఎస్ఎస్సి మేమో అంటే ఇందులోనే జనన ధృవీకరణ పత్రం వస్తుంది. తర్వాత స్థానిక ధృవీకరణ పత్రము, అంటే నేను ఇదే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని కాబట్టి ఇక్కడనే ఉంటా, వేరే ఎక్కడ కూడా పోను కాబట్టి, అంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికండి ఇవన్నీ కూడా. తర్వాత ఉద్యోగానుభవ ధృవీకరణ పత్రం, అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఉద్యోగ అనుభవ ధృవీకరణ పత్రం, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఇదివరకు నాకు పనిచేసిన అనుభవం ఉందన్నాడు కదా, ఉంది అనేటటువంటి విషయం కలెక్టర్ గారికి తెలవాలంటే ఏం చేయాలి, తప్పనిసరిగా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఉద్యోగ అనుభవ పత్రం అనేటటువంటిది, ఉద్యోగ అనుభవ ధృవీకరణ పత్రం అనేటటువంటిది ఆ సంస్థ నుండి తప్పనిసరిగా తెచ్చి దీనికి జత చేస్తే ప్రాధాన్యత అనేటటువంటిది ఉండే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇది దేనికి సంబంధించినటువంటి లేఖ అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి లేఖ ఈ విధంగా రాయాలి. నల్లగొండ కామ తేదీ నెల సంవత్సరం ఫుల్ స్టాప్. శ్రీత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి కామ నల్లగొండ ఫుల్ స్టాప్. విషయము జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు. నిర్దేశం ఎక్కడ ప్రకటన చూశావు, నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటన తేదీ నెల సంవత్సరం. తర్వాత వచ్చేసి ఆర్య బాడీ ఆఫ్ ద లెటర్ కృతజ్ఞతలతో, ఇట్లు మీ భవదీయుడు పేరు, చిరునామా రాస్తే సరిపోతూ ఉంటుందండి, లేకపోతే ఇలా స్టార్ గుర్తులు పెట్టినా ఓకే. దరఖాస్తుతో పాటు జత చేసిన పత్రాలు ఏంది, ఎస్ఎస్సి మేము, స్థానిక ధృవీకరణ పత్రం, ఉద్యోగ అనుభవ ధృవీకరణ పత్రం, ఇలా రాస్తే ఏది పూర్తవుతూ ఉంటుంది అంటే ఈ ఉద్యోగానికి రాసేటటువంటి లేఖ అనేటటువంటిది పూర్తి అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.